ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకు శారీరక ఆరోగ్యం బాగుండాలి మానసిక ఆరోగ్యం బాగుండాలి ఈ రెండు బాగుంటేనే మనిషి పశుపక్షాదులకి శారీరక ఆరోగ్యం ఒక్కట బాగుంటే సరిపోతుంది మనిషిగా మనం పుట్టినందువల్ల శారీరక ఆరోగ్యం ఫస్ట్ కంటే ఫస్ట్ మానసిక ఆరోగ్యం బెస్ట్గా ఉండాలి తర్వాతే ఫిజికల్ హెల్త్ శారీరక ఆరోగ్యమే నెక్స్ట్ కానీ రోజుల్లో మనందరినీ తీసుకుంటే ఎక్కువ భాగం ఎవరినన్నా చూసినా శారీరకంగాను అనారోగ్యకరంగా ఉంటున్నాం మానసికంగాను అనారోగ్యంగా ఉంటున్నాం ఈ రెండు రకాలుగాను మనం డ్యామేజ్ అయ్యాం మరి రెండు రకాలుగా మనం ఆ సమస్యల నుంచి బయటపడేటట్టు చేసుకుని హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఫస్ట్ కావాల్సింది నిగ్రహం కంట్రోలింగ్ పవర్ నిగ్రహం ఉంటేనే విగ్రహం బాగుంటుంది అంటే దీని ఒక్కదాన్ని మంచి సంకల్పాలతో నిగ్రహాన్ని మనం పెంచుకొని కాస్త కంట్రోల్గా ఉన్నాము అంటే ఈ దేహానికి సంబంధించిన సమస్యలు లైఫ్లో రానే రావు అందుకని గొప్ప గొప్ప మనుషులందరూ కూడా కంట్రోల్గా ఉన్నవారు వాళ్ళ శరీరం పైన వాళ్ళ కంట్రోల్ ఉంది వాళ్ళ మనసు పైన వాళ్ళకి కంట్రోల్ ఉంది ఈ రెండుటి పైన కంట్రోల్ ఉంటే వాళ్ళ శరీరం జీవితం రెండు బాగుంటాయి ఈ రెండు ఇబ్బందికరంగా ఎవరికన్నా మారాయి అంటే వాళ్ళకి నిగ్రహం లేదు కాబట్టి విగ్రహం ఇబ్బందుల్లో పడుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఋషులు ఈ భూమి మీద ఏ మనుషులు నిగ్రహించినంత స్ట్రాంగ్ నిగ్రహంతో అకుంఠిత దీక్షతో ఈ విగ్రహాన్ని అంత గొప్ప స్థితికి మార్చుకోవటానికి వాళ్ళ నిగ్రహమే కారణం అంటా నేను అందుకని వాళ్లకు ఉన్న శక్తులు పవర్స్ ఈ భూమి మీద ఏ మనుషులకి లేవు మరి వాళ్ళు జీవించినంత కాలం ఏ మనుషులు ఈ భూమి మీద జీవించాల మరి వాళ్ళకున్నంత విల్ పవర్ స్ట్రాంగ్ పవర్ ఏ ఒక్క మనుషులకి లేదు అందుకని వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి ఆ స్థితి వాళ్ళు సాధించటానికి మరి ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే మూడు వేల నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ సైన్స్ అంతటినీ ఆరో చెప్పారే లంకణం పరమౌషం అని ఆ రోజులో నిరూపించారు అదే అప్పుడు నోబెల్ బహుమతులు పొందుతున్నారు లంకణం పరమ ఔషధం నిరూపించి ప్రపంచ దేశాలకు ఇప్పుడు తెలుస్తున్నాయి అన్నీ మన ఋషులు ఏనాడో చెప్పారు అంత సాధించటానికి ఋషులు అనుకున్నట్టు జీవితాన్ని వాళ్ళు సొంతం చేసుకోవటానికి వాళ్ళకు ఉపయోగపడింది ఒక్కటే నిగ్రహం ఈ కంటితో చూసిందల్లా వాళ్ళ కోరుకోరు నా జీవితానికి ఏం కావాలి దాన్నే చూస్తారు నాకు ఏది అక్కర్లేదు దాన్ని చూడటం కంటి కనపడుతుంది కానీ మనసుతో దాన్ని చూడరు నిగ్రహం చూపులోనే నిగ్రహం ఉంటుంది కనపడ్డ ప్రదాని మీదకు మనసు వెళ్ళిపోయిందనుకోండి మనకి ఘర్షణ పెరుగుతుంది లోపల ఆ ఘర్షణలో చెడువైపు వెళ్ళిపోతాం చెడుని ఎక్కువ కోరుకుంటుంది చెడు వైపు వెళ్ళిపోతాం చూడండి డ్యామేజ్ అయిపోతాం అందుకని వాళ్ళు ఏం చేశారంటే కనపడ్డ దానివంత పరిగెత్తల వినపడినంత మంచి వినపడుతుంది చెడు వినపడుతుంది మంచినే తీసుకుంటారు ఆ చెడుని వినపడినా సరే చెవులతోనే వింటారు మనసులో తీసుకోరు తేడా అక్కడ ఉంటుంది అందుకని చిన్న విషయంలో మార్పు చేసుకుంటే మనం కూడా ఈ రోజుల్లో అలా ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకవచ్చు ఇట్లా చూపు మీద నిగ్రహం ఇట్లా వినికిడి మీద నిగ్రహం వినే విషయాల మీద నిగ్రహం అట్లాగే ఆలోచనలో నిగ్రహం అంటే మనసుకు చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి మనసుకు మంచి ఆలోచనలు వస్తుంటాయి చెడ్డ వాటిని నిగ్రహించి కంట్రోల్ చేసుకోవటం లోపల బీజాల రూపంలోనే కంట్రోల్ చేయటం అనమాట ఇప్పుడు విత్తనంగా ఉన్నప్పుడే నేలలో పెట్టకుండా దాన్ని బయటపడేస్తే చూడండి వచ్చే ఛాన్స్ రాదు కదా అలాగే ఆలోచనల బీజాలు చెడ్డగా ఉన్నప్పుడు అక్కడే తుంచేసేసి మంచి బీజాల ఆలోచన రూపంలో వేయటం అందుకని ఇలాంటివన్నీ ఇటు చూపుల్లో నిగ్రహం వెనికిళ్ళలో నిగ్రహం ఆలోచనలో నిగ్రహం ఈ మూడిట్లో నిగ్రహం ఉంటే విగ్రహం ఆటోమేటిక్గా బాగుంటుంది అంటే ఫిజికల్గాను స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాం మెంటల్గాను హెల్దీగా ఉంటాం అందుకని ఈ రెండూ బాగుండాలంటే ఈ మూడింటిలో నిగ్రహం అతి ముఖ్యంగా కావాలి మనం ఈ రోజుల్లో కోరుకున్న ఆరోగ్యాన్ని కోరుకున్న ఆనందాన్ని పొందలేకపోతున్నామంటే ఈ మూడింటిలో ఫెయిల్ అవుతున్నాం కంట్రోలింగ్ పవర్ లేదు అందుకని ఎంత కంట్రోల్ చేసుకోవాలి వేటిని కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒక ప్లానింగ్ లేకపోవటం వల్ల మనకు వస్తున్న సమస్యలు ఇవి అందుకని ఇక్కడి నుంచైనా కానీ మనం సుఖంగా జీవితాన్ని సాగించుకోవాలి అంటే ఫస్ట్ కంటికి అనేక ఆహారాలు కనపడుతుంటాయి అక్కడ నిగ్రహం ఉండాలి ఇది నాది కాదు ఇది నేను తినకూడంది ఇది నాకు సంబంధం లేనిది అనే మీ సంకల్పంలో వచ్చేస్తే చాలు ఆ నిగ్రహం ఉంటే వచ్చేస్తుంది అట్లా ఉందనుకోండి దాన్ని వదిలేస్తారు తినరు మంచి ఆహారాలు పళ్ళు సలాడ్స్ జ్యూసులు ఫ్రూట్స్ డ్రైనట్స్ ఇట్లాంటివన్నీ కనపడతాయి ఇవి నా ఆహారాలు అని మీరు ఒక నిగ్రహంగా వీటి మీద పెట్టుకున్నారని కంట్రోల్గా ఉన్నారనుకోండి ఇవే తింటారు వాటిని తినరు అప్పుడు చూడండి మంచి ఆహారం వెళుతుంది చెడు ఆహారం వెళ్లకుండా మీరు ఆ నిగ్రహించగలిగే సామర్థ్యం మీకున్నప్పుడు చెడుని పంపకుండా ఉంటారు ఆరోగ్యం డ్యామేజ్ అవ్వదు కదా అందుకని కంటితో చూడకపోతే వాటి మీద కోరిక రాదు మనకి చూసే కొద్దీ కోరికొస్తుంది చూస్తున్నాం నిగ్రహం కోల్పోతున్నాం తినేస్తున్నాం సమస్యలు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కంట్రోలింగ్ అంటున్నా అట్లాగే అనేక విషయాలు వినపడతాయి వినే విషయాలన్నీ కూడా మనకు అనవసరమైనవి వినపడతాయి వాటి మీద మనసుని కేటాయించామనుకోండి అలజడి పెరుగుతుంది చెడు అయి వెళ్ళిపోతాం వినే విషయాల్లో కంట్రోల్ లేదు అట్లా మెల్లగా అనవసరమైన విషయాలను ఎక్కించుకుంటాం అవసరమైన విషయాలు డిలీట్ అవుతాయి అనవసరమైన ఎక్కువ పేర్కొంటూ ఉంటాయి మెంటల్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఒత్తిడి పెరిగిపోతుంది దాంతో అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి అట్లాగే ఆలోచనలు కూడా రోజు అనేక రకాల ఆలోచనలు వస్తాయి ఏ రోజుగా రోజు ఇలాంటి ఆలోచనలు నేను చేయకూడదు ఇలాంటి ఆలోచనలు నేను అసలు పెరగనివ్వకూడదు ఇలాంటి ఆలోచనలని కోకటి వెళితే పెకలించి వేసేయాలి తొలగించేసుకోవాలని సంకల్పం చేయండి చెడు అంతా ముందే బ్రెయిన్లో తగ్గిపోవటం మొదలవుతుంది మంచి ఆలోచనలు మీకు పెరుగుతుంటాయి ఇవన్నిట్లో నిగ్రహం ఉంటే నోటి ద్వారా వెళ్ళే లోపలికి వెళ్ళే నిగ్రహంగా వెళతాయి నోటి నుంచి బయటకు వచ్చే మాటలు కూడా నిగ్రహంగా కంట్రోల్గా బయటకు వస్తాయి అందుకని ఒక నోరు సవ్యంగా వాడుకుంటే జీవితం ఎంత బాగుంటుంది చూడండి అందుకని ఒక్కదాన్ని సరిగా వాడుకోలేక వందేళ్ల జీవితాన్ని చేజేతిలో పాడు చేసుకుంటున్నాం అందుకని మనం బాగా అభివృద్ధి అవ్వాలి నలుగురిలో మంచిగా పేరు తెచ్చుకోవాలి మన చూసి ఎగ్జాంపుల్గా ఎవరైనా నేర్చుకునేటట్టు కనపడాలంటే నోరు మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ నోరే మనం ఇంత మంచి స్థితిలో పెరగటానికి ఈ నోరే ఉపయోగపడుతుంది అందుకని దీన్ని కంట్రోల్గా నిగ్రహంగా వాడుకోవాలంటే ఇది మారాలి అందుకని నిగ్రహం బాగుంటే విగ్రహం బాగుంటుంది అనేది మనం తెలుసుకుని మారితే బాగుంటుంది ఇప్పుడు మేము ముప్పై ఏళ్ళ పైనుంచి ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో కాస్త ప్రాక్టీస్ చేయటం వల్ల చూడండి ముప్పై ఏళ్ళ నుంచి ఆరోగ్యపరంగా ఒక్క రోగం కూడా లేకుండా ముప్పై నాడు ఉన్నట్టు ఫిజికల్గా అన్ని బ్లడ్ రిపోర్ట్స్ ఉండి అన్ని అవయవాలు అంత హెల్దీగా కనపడుతుంది లోపల కూడా అలా ఉంటున్నాం అలాగే ఇలాంటి విషయాల్లో కాస్త నిగ్రహంగా ఉంటుంది వల్ల ఆలోచనలో కూడా అంటే చూడండి కోపాలు ఆవేశాలు స్ట్రెస్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ఈ నిగ్రహం ఎంత ఉపయోగపడుతుందో నిజంగా ఋషులు ఇచ్చిన విజ్ఞానం ఈ కోణంలో మనం ఆలోచించి ఉపయోగించుకుంటే ఈ రోజుల్లో కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందటం పెద్ద కష్టం కాదని తెలుస్తుంది మారదాం నిగ్రహాన్ని పెంచుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం